నిన్న విశాఖపట్నం నుంచి భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు ఢిల్లీ వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడే నిన్న ప్రెస్ దగ్గర నుంచి వచ్చిన సోదరులకి నేను చెప్పాను, తెలుగుదేశం పార్టీలో పొట్టలో గొడుగొళ్ళు మొదలవుతాయి, కడుపు నొప్పి మొదలవుతుంది, కడుపు మంట వస్తుంది, ఇంకెక్కడెక్కడో మంట వస్తుంది, అట్లాగే నొప్పి వస్తుంది. అదే చూశాం, ఒక ఎఫిడవిట్ రైల్వే జోన్ సాధ్యాసాధ్యాల గురించి టెక్నికల్గా సాధ్యం కాదని అందరికీ తెలుసున్న విషయం. టెక్నికల్గా ఈరోజుకి కూడా అధికారులను అడిగితే సాధ్యం కాదనే చెప్తారు. అది 12వ తారీఖు మార్చ్ నాడు జరిగిన మీటింగ్స్లో ఉన్న కంటెంట్స్ని బట్టి అధికారులు ఎఫిడవిట్ వేసిన దాన్ని తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన అద్భుతమైన అస్త్రంగా భావించి ఒక పబ్లిసిటీని చేసే దుష్ప్రచారం చేయటము, వాళ్ళకి కావలసిన విధంగా ప్రచారం చేసే కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. రైల్వే జోన్ విషయము టెక్నికల్గా సాధ్యం కానప్పటికీ కూడా రాజకీయ పరమైన నిర్ణయం 13వ తారీఖు జూన్ 2018లో జరిగింది. దానికి నేను కూడా ఒక భాగస్వామిగా ఉన్నాం, హరిబాబు గారు కూడా ఉన్నారు విట్నెస్, అమిత్ షా గారు, ఇంకా కేంద్రంలో పెద్దలు అందరూ కూర్చుని నిర్ణయం చేయటం జరిగింది. ఎప్పుడైతే నిర్ణయం జరిగిందో తెలుగుదేశం పార్టీకి భయం మొదలైంది. ఎప్పుడు ఏది అవకాశం దొరికితే దాన్ని ప్రజల మనసుల్లో మామూలానే జోన్ వచ్చింది అని తీసుకురావటానికి మేమే తీసుకుని వచ్చామని చెప్పడం గురించి మంత్రులు రెడీగా ఉన్నారు. ఎక్కడ ఏ పాయింట్ దొరుకుతుందా గెద్దల్లాగా ఎత్తుకుని ఆ పాయింట్ని పెద్దగా పబ్లిసిటీ చేసి 70mm స్క్రీన్లో కానీ, 70mm లేకపోతే 120mm ఇంకెక్కడన్నా ఉంటే అది కూడా చూపించే ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది. అరే కొన్ని పత్రికల్లో మెయిన్ హెడ్డింగ్స్ తోటి వచ్చింది, ప్రజల్లో అనుమానాలు లేవనెత్తటమే వాళ్ళ ఉద్దేశం. కేవలము ఒక టెక్నికల్గా ఉన్న రిపోర్ట్ని ఇక్కడ దీంట్లో వేస్తే, కోర్టులో వేస్తే సుప్రీంకోర్టులో దాన్ని పెద్దగా చూపించి ఈ దుష్ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఎప్పటి నుంచో చేస్తున్నారు, వాళ్ళు బురద జల్లుతున్నారు, మా పని కడుక్కోవటమే సరిపోతుంది. ఇది చాలా దారుణం. అరే మీకు రైల్వే జోన్ వస్తుందంటే మీకు బాధ వస్తుంది వాళ్ళకి, ఎందుకంటే ఎలక్షన్ సమయం ఇంకా చాలా ఉంది 9 నెలలు. ఈ 9 నెలల్లో ప్రజల్లో ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళు ప్రాముఖ్యతని చాటు చేద్దామని చెప్పి ఎంతో ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే గ్రాఫ్ పూర్తిగా డౌన్ అవుతుంది, భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ బాగా పెరుగుతుంది, ప్రజల్లో కూడా మేము చెప్పింది నిజమని చెప్పి ప్రజల్లో భావన మొదలైంది. లేకపోతే వచ్చే కాలంలో చూడండి, తప్పనిసరిగా విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా రైల్వే జోన్ తీసుకొచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీది. అందరికీ నమస్కారం. ఇంకేమని చెప్పమంటారు చెప్పండి, మీరు అడగండి క్వశ్చన్స్. దేనికి కమిటీ చెప్పండి, ఒకరొకరు చెప్పండి. అధికారులు తప్పిదము కాదు, ఇప్పుడు కూడా టెక్నికల్గా రైల్వే జోన్ ఫీజిబిలిటీ లేదు అని అధికారులు చెప్తున్నారు. కానీ ఇది తీసుకోవాల్సిన నిర్ణయం పొలిటికల్ నిర్ణయం, దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు టెక్నికల్గా 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో టిఫిను, 5 రూపాయలకి భోజనము, 5 రూపాయలకి డిన్నరు ఇవ్వటం అంటే టెక్నికల్గా ఫీజిబిలిటీ అది కాదు. 5 రూపాయలకి అది జరగదు. అది అధికారులు చేసిన రాజకీయమైన పొలిటికల్ పార్టీ చేసిన నిర్ణయం, 5 రూపాయలకే పెడదాము అందరికీ అనేది. అటువంటి నిర్ణయమే రైల్వే జోన్ విషయంలో చేపట్టడం జరుగుతుంది, జరిగింది కూడా. అది ఇంప్లిమెంటేషన్లో కొంత సమయం పడుతుంది. ప్రత్యేక హోదా విషయం అనేది ఇంకా దాన్ని మనం ఎంతసేపు మాట్లాడుకున్నా
ప్రత్యేక హోదా అనేది పేరు రాదు తప్ప మిగిలిన అన్ని సదుపాయాలు, మిగిలినవన్నీ ఆర్థిక పరమైన అంశాలు, మిగిలినవన్నీ కూడా అవన్నీ కూడా వస్తున్నాయి. పేరు ఒక్కటే కాదు కావాల్సింది, పేరు గొప్ప ఊరు దిబ్బ అనేది కాదు మనకు కావాల్సింది. మనకి కావాల్సింది ఊరు బాగుండాలి, మనకి కావాల్సింది ఆర్థిక పరంగా ఎంతైతే ప్రత్యేక హోదా కనుక రాష్ట్రానికి ఇచ్చి ఉండి ఉంటే ఎంత నిధులు మన రాష్ట్రానికి వస్తాయని చెప్పి ఆ నిధులన్నీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము కేవలము రాజకీయ కారణంతో ఆ డబ్బులు తీసుకోవటం లేదు. అరే అబద్ధాలు చెప్పడంలో గనులైపోతున్నారు, అబద్ధాలు చెప్పడంలో గనులైపోతున్నారు అందరూ కూడా. రాజకీయాలే ముఖ్యము, ఓట్లే ముఖ్యము అనే అభివృద్ధి అనేది మర్చిపోయారు. వారిని అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది. ఎస్పీవి ఓపెన్ చేసి ఒక కార్పొరేషన్ ఓపెన్ చేసి మేము ఈ కార్పొరేషన్ పేరు పెట్టాము, ఎస్పీవి పెట్టాము, మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి చెప్పమనండి. చెప్పిన తర్వాత హరిబాబు గారు చెప్పారు ఒక రోజులో ఇస్తామని. మరి ఒకరోజు కాకపోతే 4 రోజుల్లో ఇస్తారు, అది పెద్ద ఇష్యూ కాదు. ఓపెన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా ఇమ్మనండి, డబ్బులు ఇవ్వటం తెచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రం తీసుకుంటుంది. అరే వాళ్ళు సొమ్ము ఏం పోయిందండి? ఒక కార్పొరేషన్ ఎస్పీవి పెడితే ఈ ఏమన్నా ఎస్పీవి అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే లారీ కట్టడం కాదు, ఒక ట్రైలర్ని తయారు చేయడం కాదు, ఒక్క రోజులో అయిపోతుంది అది కార్పొరేషన్ ఓపెన్ చేయటం. ఓపెన్ చేసి అకౌంట్ నెంబర్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయండి, ఆ లేఖ కాపీ మాకు ఇవ్వండి, 4 రోజుల్లో డబ్బులు వచ్చి ఏర్పాటు చేస్తాం. 4 రోజులు అది చేతకాక మానేసి ప్రజల్లో రాజకీయం లబ్ధి గురించి చేసే దుర్మార్గపు పనులు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఇంకేమన్నా అడగండి సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే, మా వాళ్ళు ఎలాగా వెళ్ళిపోయారు ఢిల్లీ, వాళ్ళు ఎక్కడో ధన్యవాదములు చెప్పేస్తే మళ్ళీ పతాక శీర్షంలో మళ్ళీ రేపొద్దున పేపర్లో రాకపోతే ఇంకో కొత్త న్యూస్ కావాలి వాళ్ళకి, అందుకు ధర్నాలు మొదలెడతారు, మళ్ళీ నిరాహార దీక్షలు మొదలెడతారు, మళ్ళీ గ్రామ గ్రామానికి వార్డు వార్డుకి పర్యటనలు మొదలు పెడతారు, బోర్డులు పట్టుకుని రైల్వే జోన్ రావాలి అని. వాళ్ళు ఎంత చేసినా అదంతా వేస్ట్. ఇదివరకు ఏదైతే విశాఖపట్నం భూ కుంభకోణంలో ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ని వేశారో అది ఎంతో కష్టపడి ఏంచాం నాయన, ఎంతో కష్టపడ్డాం మేము. ముఖ్యమంత్రికి చెప్పి అవినీతి తినేస్తున్నారు సార్. మామూలుగా శాండ్ని దోచుకోవడమే కాదు ల్యాండ్ని దోచుకుంటున్నారు, ప్రైవేట్ ల్యాండ్లే కాకుండా ప్రభుత్వ భూముల్ని కూడా దోచుకుంటున్నారు అని చెప్పిన తర్వాత సిట్ వేయటం జరిగింది. ఎంతో నీతి నిజాయితీగా సిట్టు అధికారులు రిపోర్ట్ ఇచ్చారు, ఆ రిపోర్ట్ బయటికి రాదు. మీ చేతిలో ఉన్నది ఆ రిపోర్టు, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది, అది బయట పెట్టమనండి, బడా బావులు బయట పడతారు. దాన్ని మాత్రం దాచుకుని సంఖలో పెట్టుకుని కాపలా కాస్తూ చెస్టల్లో పెట్టుకుని తాళాలు వేస్తూ వాళ్ళని కాపాడతారు. ఎందుకంటే మీ వాళ్ళు పేర్లు ఎక్కడ వస్తాయి, ఎక్కడ వస్తే రాజకీయ పరమైన ఇబ్బందులు వస్తాయో, వాళ్ళని తొలగించవలసిన పరిస్థితి వస్తుందో, మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అప్రతిష్ట పాలవుతుందో అనే భయంతో తెలుగుదేశం పార్టీ పెద్దలు ఆ రిపోర్ట్ బయట పెట్టడం లేదు. పైకి మాత్రం మీరు రిపోర్ట్ పెట్టండి అని ఒక స్టేట్మెంట్ ప్రతి ఓడి ఇచ్చేవాళ్ళే, కానీ ఎవరు మళ్ళీ మాట్లాడరు. దాంట్లో నీతి నిజాయితీగా అడుగుతున్నాం, రిపోర్ట్ బయట పెట్టండి. నేను నీతి నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నాం, ఎవరి దగ్గర ఒక్క రూపాయి లంచం తినలేదు. మరి కనీసం మాకన్నా కొంచెం వాల్యూ అనివ్వండి, దయచేసి రిపోర్ట్ బయట పెట్టండి. ప్రజల్లో తెలుగుదేశం పార్టీ మీద అభిమానం పెరుగుతుంది. రిపోర్ట్ బయట పెట్టకుండా దాచుకుంటే ప్రజల్లో ఇంకా మీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉంది.
Thank you.